హాయ్ అండి, ఈరోజు మధ్యాహ్నం కానించి మాకు పనిలోకి వస్తామని చెప్పారు కదా. అయితే వాళ్ళకి చేసే పని అవ్వక మాకు మధ్యాహ్నం కానించి రాలేదు. ఇప్పుడు ఇందాక వచ్చి మా ఇంటికి, అక్కడ పని ముగించుకుని మా ఇంటికి వచ్చి రేపు పొద్దున్న జనాన్ని ఎక్కువ పెడతాను. కొంతమంది ఏమో స్టేర్ కేసు, కొంతమంది ఏమో పారి గోడ కడతారు. నువ్వేం చేస్తావంటే ఇటుకలు మొత్తం అడ్డం లేకుండా తీసేయమని చెప్పారు. రేపు పొద్దున అలా వచ్చే లోపు నేను ఏం చేయాలంటే ఈ పండు ఏదేంటి పెద్ద ఇటుకలు మొత్తం వాళ్ళకి అడ్డం లేకుండా మొత్తం ఏమి తీసేయాలి. ఇవన్నీ తీసేయాలి, ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను. తెలుగా, నువ్వు కూడా ఫ్యాన్ కింద రాసుకోపోయావా? రాయ్ అయితే ఆదిత్య మొత్తం నాలుగు చిత్తకొట్టేసావా? నూనె ఎక్కువైందే. పసిగొడతా ఫస్ట్
వేడి వేడి తింటారా? అమ్మో నిద్ర వచ్చేస్తుంది. వేడి వేడి తిననమ్మా. అది తిన్నాక మళ్ళీ వేద్దా, అది తిన్నాక సాలిపోతే అడగండి మళ్ళీ వేద్దా. వేసుకో చిరుకుట వేసుకో. కాదు అయితే ఫ్యాన్ ఎత్త నాకైతే. అంతేనండి, అది తిన్నాక మళ్ళీ వద్దా. ఫ్యాన్ ఏమంటావా? సత్యవతి వెళ్ళి కూరగాయలు తీసుకొని రేపొద్దున పల్లెకి వెళ్తావు కదా, నాలుగింటికి లేచి అన్నకూరలు వండేసుకుని వెళ్ళిపోయామనుకో రేపు పొద్దున్న తాబేలు వస్తున్నారు. వేద్దా అన్నీ వేద్దా, నేను ఇంటికాడ పని చేసి చేపిస్తాను. నేను లోనట్టే వస్తావు, అక్కడ ఆడతావా? ఏంట్రా ఇంకా బేగ రావాల, వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ. పొట్ల తీర్థం కూడా వస్తలేదమ్మా నీకు? దిక్కులు చూసుకుంటా తీర్థే తింటదే, కానీ ఓపుకుండదు. Ah!
రత్న. ఏంటి అయిపోందా అయిపోందా ఏం కాదు మామిడికాయ కొచ్చారు మ్యాజిక్ వచ్చింది నడవండి ఆదిత్య ఎందుకు కురికేస్తున్నా కృష్ణరాజు తాగవా సరే సరే అందరూ తాగండి అటు కాదు అటు కాదు ఏ రావద్దని ఆగు చెప్పండి
సచవతి ఒడియాలు ఉన్నాయా అయిపోయినాయా పొద్దున్న? అన్ని దగ్గర బాటిల్ తీసుకురా, మంచిగా వద్దాం.